హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఏ డైరీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మాత్రం పౌల్ట్రీ సంబంధించిన కొన్ని బిట్స్ గురించి తెలుసుకుందాం. కింది ఖాళీలను పూరించండి. సహజంగా లేదా కృత్రిమంగా అనుకూల పరిస్థితులను కల్పించి బలవంతంగా గుడ్లను పొదిగించడాన్ని పిల్లలను పొందేదాన్ని ఇంక్యుబేషన్ అని అంటారు. ఇంక్యుబేషన్ నందు 96 ఫారెన్ ఇయర్ల కన్నా తక్కువ మరియు 103% ఫారెన్ ఇయర్ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే కోడిగుడ్లలో పిండం చనిపోవును. ఎదిగే పిండానికి 25% ఆక్సిజన్ నందు ఉండడం అవసరం. కాయిలర్ గుడ్లు పొదిగే కాలం 17 నుంచి 18 దినాలు. కోడిగుడ్ల ద్వారా కోడిపిల్లలకు వ్యాపించే వ్యాధులు ఐకోలన్ వ్యాధులు అని అంటారు. మంచి శాతం హ్యాచబిలిటీ కావాలంటే కనీసం 1 వీక్ నిల్వ ఉంచిన గుడ్లను మాత్రమే హ్యాచింగ్ చేయాలి. ఇంక్యుబేటర్ నందు ఉండవలసిన అర్హత శాతం 60 నుంచి 80%. 100 ఘనటూప మొగుళ్ళు ప్రదేశం నందు ఫిగ్మెంట్ చేయడానికి గాను 100 గ్రాముల లేదా 30 ml ఫార్ములిన్ అవసరమవుతుంది. యక్షక్ త్వచం ఆహార పదార్థాన్ని పిండానికి సరఫరా చేయడానికి సహాయపడుతుంది. ఇంక్యుబేటర్ నందు అత్యధికంగా మరణాలు సంభవించే దశ 19 రోజు అండ్ మరియు 21 రోజు దినాలలో. బాగా ఎదిగిన కోడి అండాశయం సుమారు 35 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. మగ్మం 37 నుంచి 38 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. పిండ అభివృద్ధి దశలో గెస్టేషన్ అనేది ప్రమాదకరమైన దశ. కోడి గుడ్డె నిమిషానికి 280 నుంచి 316 సార్లు కొట్టుకుంటుంది. కోళ్ళల్లో క్రోమోజోమ్ సంఖ్య 78. కోడిపిల్లలు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని చిక్ హోల్డ్ రూమ్ నందు ఉంచాలి. ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టే ముందు ఇంక్యుబేటర్ని ఫిగ్మేషన్ చేయాలి. ఇంక్యుబేషన్లో ఉన్న గుడ్లను 7th డే ఆర్ 14th డే క్యాండలింగ్ పద్ధతిలో పిండాభివృద్ధిని గమనించాలి. ఇంక్యుబేటర్లో సరైన టెంపరేచర్ 99.75 ఫారెన్హీట్లు ఉన్నట్లు చూసుకోవాలి. 15వ రోజు దేహం నందు చిన్న ప్రేగులు డెవలప్మెంట్ జరుగును. గుడ్ల కొరకు పెంచే కోళ్లలో 100 కోళ్లకు 1 పుంజు సరిపోవును. బ్రూడింగ్లో 2 రకాలు గలవు, ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ అండ్ న్యాచురల్ బ్రూడింగ్ రకాలు. ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ పద్ధతిలో చిక్స్ను రోగాల నుండి సులభంగా కాపాడవచ్చు. గాలిలో CO2 0.5% కన్నా ఎక్కువ అయినట్లయితే పొదిగే సామర్థ్యం తగ్గును. 8th డే డౌన్ ఫర్త్ ఏర్పడు జరుగును. కోళ్ళ క్రోమోజోమ్ సంఖ్య 78. బ్రూడింగ్ నందు సరిపడే టెంపరేచర్ 95 డిగ్రీల ఫారెన్హీట్లు. ఒక కోడిపిల్లకు 10 చదరపు అంగుళాల స్థలం కావాలి ఉండాలి. మార్కెట్ వ్యాక్సిన్ చర్మం క్రింద ఇవ్వవలను. రాణికెట్ వ్యాక్సిన్ 30 నుంచి 35 రోజుల వయసు గల వాటికి ఇవ్వాలి. యూనిక్ కులం వజైనా మ్యూసిక్నస్ను అను జిగురు పదార్థాన్ని స్రవించును. గుడ్లలో గాలిగది పరిమాణం 1/8 వంతు మించరాదు. యంత్రాలను శుభ్రపరచు గదిని ఫిగ్మేషన్ చాంబర్ అని అంటారు. కృత్రిమంగా ఫలదీకరణ చెందిన గుడ్లను పొదిగించే స్థలాన్ని హ్యాచరీ అని అంటారు. హ్యాచరీ ద్వారా కోడిపిల్లలను వ్యాధులను వ్యాపించకుండా చెందుటకు అరికట్టు రోగాల మొదలైన కోడిపిల్లలను రైతులకు అందించే ఒక ముఖ్యమైన ప్రక్రియను పరిశుద్ధ్యం అని అంటారు. ఆధునిక ఇంక్యుబేటర్లో సెలక్షన్ మరియు క్యాండిడేట్ రకాలు గలవు. 20 నుంచి 21 రోజులు ఇంక్యుబేటర్లో అత్యధికంగా తేమ శాతం ఉష్ణోగ్రత ఉన్నట్లయితే స్టిక్ మ్యాచింగ్ అండ్ డెత్ చిక్స్ వచ్చును. అపరిశుభ్రమైన పరిస్థితులలో ఇంక్యుబేటర్ చేయడం వలన మ్యూస్ చిక్స్ వచ్చును. గుడ్ల నిర్మాణంలో పెంకు మరియు పెంకు పొర 10% ఉండును. గుడ్ల యొక్క అంతరణ లక్షణాలు చూడడానికి క్యాండలింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. గుడ్లలో పచ్చసోన చుట్టూ ఉన్న సన్నటి పొరను విటాలిన్ మెమ్రిన్ అని అంటారు. పిండం ఎదుగుదల బ్లాస్టోడర్మ్ లేదా జనరల్ డస్క్ నుండి మొదలవుతుంది. బ్లాస్టోడర్మ్ చిన్న గుండ్రడి తెల్లని స్టఫ్ లాగా పచ్చసోనపై కనిపిస్తుంది. పెంకు పూర్తిగా కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. ఫిగ్మేషన్కు ముందు ఎగ్ ట్రేను
అన్నిట్లో 4% కార్బోహైడ్రేట్ లేదా డిటర్జెంట్తో శుభ్రపరచవలెను. ఫార్మోహైడ్రేట్ గ్యాస్ను ఫార్మోహైడ్రేట్ వేపర్ను ఉపయోగించి ఫిగ్మేషన్ చేస్తారు. ఫిగ్మేషన్ చేయడం వలన ఇంక్యుబేటర్లో బ్యాక్టీరియా నశిస్తుంది. కోళ్ళల్లో పొదిగే కాలం 21 రోజు. కోళ్ళ గుడ్ల యొక్క పొదిగే దశల్లో 11వ రోజు పూర్తిగా కోళ్ళ వేళ్ళు ఏర్పడతాయి. హెచరీలో ఎక్కువ శాతం నష్టం వచ్చగల ముఖ్యమైన కారణం గుడ్లు సరిగ్గా ఫర్టిలిటీ చెందిందా లేదా అని ఖచ్చితంగా నిర్ధారించకపోవడం. ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వేడి మరియు శీతల పరిస్థితుల్లో తగ్గుతుంది. సెమెన్ నాణ్యత అనేది కోడి పుంజు యొక్క న్యూట్రిషనల్ వయసు బ్రీడింగ్ మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ల ఫలదీకరణ చెందడం లేదా అనేది క్యాండిలింగ్ పద్ధతి ద్వారా తెలుసుకోవాలి. బ్రీడర్స్లో పోషకాలు విటమిన్స్ మరియు మినరల్స్ లోపాలు ఉన్నట్లయితే గుడ్లలో యొక్క ఫెర్టిలిటీ శాతం తగ్గుతూ ఉంటుంది. కోడి పుంజులను 19 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లయితే వాటి నుండి మంచి క్వాంటిటీ గల సెమెన్ ఉత్పత్తి అవును. ఇంక్యుబేటర్లోకి గుడ్లను పెట్టే ముందు ఫిగ్మేషన్ చేయవలెను. ఇంక్యుబేటర్లో వాడే ఇంధనం ఎలక్ట్రిసిటీ మరియు కిరోసిన్. ఫోర్స్ డ్రఫ్కు చెందిన రకం గాలి కదలికలు కలిగి ఉండును. గుడ్లను లింగ నిర్ధారణ చేసిన తర్వాతనే వాటిని ప్యాకింగ్ చేయదురు. హ్యాచరీలో ఉపయోగించే పరికరాలను శుభ్రం చేసి గదిని వాషింగ్ రూమ్ అని అంటారు. గుడ్లు పెట్టిన తర్వాత మరియు ఇంక్యుబేటర్లో అమర్చిన మధ్య గల సమయాన్ని హోల్డింగ్ పీరియడ్ అని అందరు. హ్యాచరీలో గుడ్లను వాటి యొక్క బాహ్య మరియు అంతర లక్షణాలను బట్టి ఎంపిక చేయదురు. గుడ్ల యొక్క బరువు సుమారు 50 నుంచి 55 గ్రాములు కలిగి ఉండును. గుడ్లను తిప్పడం వలన జర్మ్ స్పాట్స్ తరచుగా అతుక్కుపోవడం నివారిస్తుంది. పగిలిన గుడ్లు ఇతర మలిన పదార్థాలను ఉన్న గుడ్లను వాయు వినియోగాన్ని నిరోధిస్తుంది. సాధారణంగా ఒక రెట్ట కింద 10 నుంచి 15 గుడ్లు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్ను మొదటిసారి చైనీస్లు మరియు ఈజిప్షియన్లు మొదటి దేశంలో ఉపయోగించారు. ఇంక్యుబేటర్లో వెలుతురు కొరకు హెయిర్ వెంటర్స్ను ఉపయోగిస్తారు. గుడ్ల ద్వారా వ్యాపించే వ్యాధులు పులోరం, అర్జున్న మరియు ఇకోలన్ వ్యాధి. ఇంక్యుబేషన్ యొక్క 21వ రోజున మొదటి రోజు కన్నా 140% నుండి 150% రెట్లు ఎక్కువ గాలి అవసరమవుతుంది. పౌరులలో ఇంక్యుబేషన్ పీరియడ్ 23 నుంచి 28 రోజులు. పిండ అభివృద్ధి దశలో 4వ రోజు పిండం పూర్తిగా ఎడమ వైపు తిరుగును. యక్ష మధ్య మరియు అంతర త్వచము నుండి ఏర్పడును. అమినోన్ రక్తకోశం లేని ధర్మకరపు పొర. కూరియో అలాటైస్ ఆహార సరఫరా శ్వాస క్రియ మరియు విశ్రాజన క్రియలో సహాయపడును. ఇంక్యుబేటర్ నందు 2వ రోజు నుండి క్రోరోమ పొర అమినోన్తో పాటు అభివృద్ధి చెందుటకు ప్రారంభమవుతుంది. గుడ్ల యొక్క ఉత్పాదన రేటు తరచుగా జతపరచడం మీద మరియు ఫలదీకరణం మీద ప్రభావితమై ఉంటుంది. 1 లేదా 19 రోజులలో ఆతృత తక్కువ ఉండడం వలన ఆలస్యంగా పొదుగుటకు జరుగును.